నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి ఎంవీఆర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శర్మ గారు. నమస్కారం అండి. రంగారెడ్డి జిల్లాలో కోవిడ్ ప్రభావం, వ్యాక్సినేషన్ వివరాల గురించి తెలియజేయండి. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం కరోనా నుంచి విముక్తి దిశగా కనిపిస్తుంది. పూర్తిగా జిల్లాలో 100% లక్ష్యానికి కాగా 119% మొదటి విడత వ్యాక్సిన్ వేశారు. అదేవిధంగా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలందరికీ కూడా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయడానికి చర్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా బూస్టర్ డోస్ కూడా దాదాపు 30% వరకు వేశామని అధికారులు చెప్తున్నారు. దానివల్ల కరోనా నామమాత్రపుగా మారిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. పెద్దగా ఆంక్షలను కూడా క్రమంగా సడలిస్తూ ఉన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం అధికారులు ఏ చర్యలు తీసుకుంటున్నారు? రంగారెడ్డి జిల్లాలో దాదాపు చాలా వరకు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకుని ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రభుత్వం ఒక గడువు ఇచ్చింది. గత నెల 21వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ప్రభుత్వ స్థలాల్లో ఎవరైతే నిర్మాణాలు చేసుకున్నారో 2014 లోపు నిర్మాణం అయ్యున్నట్టయితే వాళ్ళందరికీ క్రమబద్ధీకరణ కోసం మరొక అవకాశం కూడా ఇచ్చారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారులు అందరికీ కూడా సూచిస్తున్నారు. 2014 డిసెంబర్ 31వ తేదీ నాటికి క్రమబద్ధీకరణ కోసం ఇంతకుముందే ప్రభుత్వం 58 జీవో ఉచితంగా క్రమబద్ధీకరణ కోసం, 59 జీవో నామమాత్రపు విలువతో గతంలో జీవో ఇచ్చింది. అయితే వాటిలో కొన్ని పెండింగ్ లో కూడా ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్న వాటిని కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోబోతున్నారు. అంతేకాకుండా గతంలో ఈ జారీ చేసిన 166 నంబర్ జీవోకు సంబంధించి పెండింగ్ కేసులను కూడా ఇప్పుడు పరిష్కారం చేయబోతున్నారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఇంతకుముందు 4091 దాకా యుఎల్సీ కేసులు కూడా క్రమబద్ధీకరించారు. ఇంకా అసైన్డ్ భూముల్లో క్రమబద్ధీకరణ సంబంధించి దాదాపు 7058 దరఖాస్తులు పరిష్కరించారు. మొత్తం మీద ఈ నెల 31లోపు ఎవరైతే 2014లోపు ఇళ్లు నిర్మించుకొని ఉన్న వాళ్ళందరి స్థలాలను క్రమబద్ధీకరణ చేస్తూ ఉన్నారు. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రెవెన్యూ అధికారులు ప్రజలకు సూచిస్తూ ఉన్నారు. మరి రంగారెడ్డి జిల్లాలో యాసంగి, ఆరు తడి పంటల గురించి రైతులను చైతన్యపరచడానికి అధికారులు ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? రైతులు ఎక్కువగా కూడా గతంలో వరి పంట పండించడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆంక్షలు రావడము, రాష్ట్ర ప్రభుత్వం కూడా పండించిన పంట మొత్తాన్ని కొనలేకపోవడము, ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా ముందుగానే అధికారులు యాసంగి కోసం రైతులందరికీ చైతన్య పరిచి ఆరుతడి పంటల మీద వారికి దృష్టి మళ్లించే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు అధికారుల సూచన మేరకు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను గతంలో అధికంగా సాగు చేశారు. ఈ ఏడాది యాసంగిలో 1.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ యాసంగికి 23,766 ఎకరాలే. అధికారులు తీసుకున్న చర్యల వల్ల కొంత వరి సాగు తగ్గిందని చెప్పొచ్చు. ఇక జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపిక ఎలా సాగుతోందంటారు? దాదాపు పూర్తయినటువంటి ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ కోసం అధికారులు నిబంధనల ప్రకారం అర్హులైన వాళ్ళందరినీ కూడా తేల్చడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్, రేషన్ కార్డు వివరాలతో ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వాళ్లకు సొంత ఇల్లు ఉందా, ఇంతకు ముందు ప్రభుత్వం భూమి గాని ఇళ్లు గాని మంజూరు చేసిందా, ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటూ నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కేటాయించడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా 211,191 దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు చెప్తున్నారు. దాదాపు 50% పైగా పరిశీలన పూర్తయిందని, మిగతా వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పూర్తి చేస్తామని అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 8వ విడత హరితహారం కోసం అధికారుల కార్యాచరణ గురించి తెలియజేయండి. 7వ విడత హరితహారంలో కూడా మంచి సత్ఫలితాలు జిల్లాలో వచ్చాయి. అటవీ విస్తీర్ణం కూడా బాగా పెరిగింది. ఈసారి పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి నర్సరీలను కూడా అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నారు. గతంలో ఈ హరితహారానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయగా పలు పురస్కారాలు కూడా వచ్చాయి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో 74.1 లక్షల మొక్కలను గత సంవత్సరం లక్ష్యంగా పెంచుకుంటే అంతకు మించి అంటే 89.2 లక్షల మొక్కలను నాటారు. అంటే దాదాపు 120.44% నాటారు. అదే ఉత్సాహంతో ఈసారి కూడా లక్ష్యానికి మించి మొక్కలు నాటాలని అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. 2019తో పోలిస్తే దాదాపు 35.69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్తగా పచ్చదనం పెరిగినట్లు కూడా ఇండియా ఫారెస్ట్ సర్వేలో నివేదికతో వెల్లడైనట్లు అధికారులు చెప్తున్నారు. ఇదండి రంగారెడ్డి జిల్లా నుంచి ఎంవీఆర్ శర్మ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.